నమస్కారం, వెల్కమ్ టు ఆరోగ్యం కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో తిమ్మిర్ల గురించి తెలుసుకుందాం. తిమ్మిర్లకు గల కారణాలేంటి, వాటి నుండి ఎలా ఉపశమనం పొందొచ్చో ఒకసారి చూద్దాం. వ్యాయామం వలన తిమ్మిర్లు కలుగుతాయని ప్రచారం వలన ఒక అపోహ, మితిమీరిన రన్నింగ్ లేదా వ్యాయామం వలన ఇది కలగవచ్చు. కాళ్ళలో తిమ్మిర్లు కలుగుతాయి. ఇవి కాక నీటితో మరియు పోషక పదార్థాల లోపాల వలన కూడా తిమ్మిర్లు కలుగుతాయి. లేదా రక్త ప్రసరణ సరిగ్గా లేనప్పుడు కూడా ఈ తిమ్మిర్ల ప్రభావం చూపిస్తాయి. ఇది కలగకుండా గల కారణాలు చూద్దాం. ఎక్కువగా నీటిని తాగడం, రోజు మొత్తంలో సరిపడ నీటిని శరీరానికి అందించడం, ఇలాంటివి చేస్తూ ఉంటే పాదాలలో కలిగే తిమ్మిర్లకు దూరంగా ఉండొచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనేక రకాల వ్యాధుల నివారణలో పసుపును ప్రత్యేకించి వాడతారు. పసుపు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒక గ్లాస్ నీటిలో 2 టీ స్పూన్ల పసుపు వేసి రోజుకు 2 సార్లు తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది. అలాగే పసుపును పేస్ట్గా చేసి, అలాగే వేప పువ్వులో కూడా చేతుల్లో మరియు అరికాళ్ళలో ఏర్పడే మంటల్ని తగ్గించే గుణాలు మెండుగా ఉన్నాయి. ఒక కప్పు నీటిలో వేప పువ్వుల్ని సుమారు 10 గంటల పాటు నానించి తర్వాత దానికి వడగట్టి ఆ నీటిలో మంటలు కలిగే ప్రదేశంలో రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇవి వాటి చిట్కాలు. మరిన్ని చిట్కాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్.